हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल साइंस टेक राविराला नरेश। अंदर की नमस्कार, ना पेर नरेश। वीडियो मन पीपीटी स्लाइड्स एला वीडियोस सुलभंगा मार्चोचो नेर्चुकुंदामु। वीडियो की वेल्लडानिकी मुंदु ना चैनल मोदटिसारी चूस्तुन्नट्लयिते मरिन्नि वीडियोस कोसम ना चैनल सब्सक्राइब चेसुकोंडि। बेल ऐकान नोक्कडं द्वारा నేను చేయబోయే కొత్త వీడియోస్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందవచ్చు। పీపీటీ స్లైడ్ షోస్ని వీడియోస్గా ఎలా మార్చాలో రెండు సులభమైన పద్ధతుల్లో మీకు నేర్పిస్తాను। అందులో మొదటి పద్ధతి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగించడం, రెండవ పద్ధతి జూమ్ అనేటువంటి అప్లికేషన్ని ఉపయోగించడం। అందులో మొదటి పద్ధతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటి అప్లికేషన్ ఉపయోగించడం। పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 2010కి పైన ఉన్నటువంటి అన్ని వెర్షన్స్లో కూడా ఈ రకమైన రికార్డింగ్ ఆప్షన్ ఉంటుందండి। సో దీనికోసం మొదటగా మీరు 2000 నా దగ్గర 2010 వెర్షన్ ఉంది। సో 2010 వెర్షన్ పిపిటి ఓపెన్ చేశాను। ఓపెన్ చేసిన తర్వాత ఆ పిపిటిలో స్లైడ్స్ ఉంటాయి కదా, ఆ పిపిటి స్లైడ్స్తో నేను ఎలా వీడియోస్గా వాటిని కన్వర్ట్ చేస్తాను, స్లైడ్ షోని చూపిస్తాను మీకు। సో ఎప్పుడైతే పీపీటీ ఓపెన్ చేస్తారో చేసిన తర్వాత స్లైడ్ షో అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళండి। పైన మీకు స్లైడ్ షో అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రికార్డ్ స్లైడ్ షో అనేటువంటి సెటప్ ఆప్షన్ కనిపిస్తుంది। ఇక్కడ సెటప్ స్లైడ్ షో, హైడ్ స్లైడ్, రిహార్స్ టైమింగ్స్ అండ్ రికార్డ్ స్లైడ్ షో ఈ బటన్ని క్లిక్ చేయండి। ఈ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి। అందులో ఒకటి స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ బిగినింగ్, స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. అంటే సపోజ్ ఇక్కడ ఈ పీపీటీలో ప్రజెంటేషన్లో 4 స్లైడ్స్ ఉన్నాయి, సపోజ్ నేను థర్డ్ స్లైడ్ నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే సో థర్డ్ స్లైడ్ని సెలెక్ట్ చేయండి। సెలెక్ట్ చేసి రికార్డ్ స్లైడ్ షోలో స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ ద కరెంట్ స్లైడ్ అంటే ఇది క్లిక్ చేసినప్పుడు మీకు థర్డ్ స్లైడ్ నుంచి రికార్డ్ అవుతుంది। అలా కాకుండా మీరు ఏది సెలెక్ట్ చేసున్నా ఫస్ట్ బిగినింగ్ ఫస్ట్ స్లైడ్ నుంచే మీకు రికార్డింగ్ కావాలి అంటే దెన్ స్టార్ట్ రికార్డింగ్ ఫ్రమ్ బిగినింగ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులో రికార్డ్ స్లైడ్ షో అనే ఆప్షన్ వస్తుంది। అందులో రికార్డ్ చేసేటప్పుడు యానిమేషన్ టైమింగ్స్ కనిపించాలా, స్లైడ్ అండ్ యానిమేషన్ టైమింగ్స్ కనిపించాలని అడుగుతుంది, టిక్ పెట్టేయచ్చు। అండ్ నరేషన్ అండ్ లేజర్ పాయింటర్ కూడా కావాలని అడుగుతుంది, టిక్ పెట్టేసేయండి। రెండు కూడా డిఫాల్ట్గా ఉంటాయి, మీరు కూడా ఏం చేంజెస్ చేయకుండా డైరెక్ట్గా స్టార్ట్ రికార్డింగ్ అనే బటన్ని క్లిక్ చేయండి। ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ వీడియో రికార్డ్ అవుతుంది। చూడండి ఇక్కడ మీకు టైమింగ్ చూసినట్లయితే కనిపిస్తుంది, టైమింగ్స్ విషయంలో టైమింగ్స్ కనిపిస్తుంది, స్లైడ్ షో స్టార్ట్ అవుతుంది, రికార్డింగ్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది। ఒక్కొక్క స్లైడ్కి ఎన్ని సెకండ్స్ మినిట్స్ పట్టాయో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది। నేను ఇక్కడ రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను ఎలాను, బయో మాలిక్యూల్, ఎనీ ఆర్గానిక్ మాలిక్యూల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ బయో మాలిక్యూల్స్. సో ఒకవేళ మీరు ఈ పీపీటీలో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే, అంటే ఏదైనా ఓవర్ రైటింగ్ చేయాలనుకుంటే, టెక్స్ట్ని రాయాలనుకుంటే మీరు రైట్ క్లిక్ చేయండి, మౌస్ రైట్ క్లిక్ చేయండి, ఇందులో నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని ద్వారా మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చు, లేదా అప్ అండ్ డౌన్ యారోస్తో కూడా వెళ్ళొచ్చు। ఆ తర్వాత గో టు స్లైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకు పర్టికులర్గా ఏ స్లైడ్కి వెళ్ళాలో కూడా చూపిస్తుంది। ఆ తర్వాత స్క్రీన్ విషయానికి వచ్చేస్తే బ్లాక్ స్క్రీన్, వైట్ స్క్రీన్, స్క్రీన్ని బోర్డుగా కన్వర్ట్ చేయాలనుకుంటే వైట్ అండ్ బ్లాక్ స్క్రీన్ యూజ్ చేస్తూ, ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి, పాయింటర్ ఆప్షన్స్. సో ఈ పాయింటర్ ఆప్షన్స్ యూజ్ చేసినప్పుడు ఇందులో ఫస్ట్ నేను యారో సెలెక్ట్ చేశాను కాబట్టి మీకు యారో కనిపిస్తుంది, అలా కాకుండా పెన్ సెలెక్ట్ చేశారనుకోండి పెన్ మీకు ఇక్కడ చూడండి పాయింటర్ పోయి పెన్ వచ్చేసింది, అది కూడా కలర్ మనకు రెడ్ కలర్. మీరు కలర్ కావాలి అనుకుంటే కూడా మీరు పాయింటర్ ఆప్షన్స్లో ఇంక్ కలర్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేయొచ్చు। పాయింటర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇంక్ కలర్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్, నేను వైలెట్ సెలెక్ట్ చేశాను, సో వైలెట్తో మీరు ఇక్కడ రాయొచ్చు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు క్లియర్గా బయో మాలిక్యూల్స్. సో బయో మాలిక్యూల్ ఈ రైటప్ కూడా రికార్డ్ అవుతుంది, మీరు లాస్ట్లో ఎప్పుడైతే రికార్డింగ్ ఎండ్ చేస్తారు, ఎండ్ చేసినప్పుడు ఈ ఓవర్ రైటింగ్ని సేవ్ చేయాలా డిస్కార్డ్ చేయాలని అడుగుతుంది, సేవ్ అనుకుంటుంది ఆటోమేటిక్గా మీ వీడియోలో ఈ ఇది కూడా రికార్డ్ అవుతుంది, ఏది మీరు రాసిన ఓవర్ రైటింగ్ కూడా రికార్డ్ అవుతుంది। సో అలా మీరు ఓవర్ రైటింగ్ కూడా రికార్డ్ చేయొచ్చు। నెక్స్ట్ స్లైడ్ కొడుతున్నాను,
నెక్స్ట్ స్లైడ్ కొట్టడానికి ఇక్కడ ఈ బటన్ యూజ్ చేయొచ్చు, లేదు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ రైట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టచ్చు. నెక్స్ట్ రికార్డింగ్ పాస్ కూడా చేయొచ్చు అండి. అండ్ ఎండ్ షో చేస్తే ఏమవుతుందంటే స్లైడ్ షో ఎండ్ అవుతుంది, అప్పుడు మీరు సేవ్ యాజ్ కొట్టేస్తే సేవ్ అవుతుంది. సో పాయింటర్ ఆప్షన్స్లో హైలైటర్ కూడా ఉంటుంది, సో హైలైటర్ సహాయంతో మీరు హైలైట్ చేయొచ్చు ఏదైనా టెక్స్ట్ని మనకు నచ్చిన కలర్తో హైలైట్ చేయొచ్చు. ఇక్కడ కూడా హైలైటర్ కూడా మళ్ళీ కలర్స్ వస్తాయి, ఇంకో కలర్ వచ్చేసి మనకు హైలైటర్లో కూడా కలర్స్ వస్తాయి. సో మనకు నచ్చిన కలర్తో దాన్ని హైలైట్ చేయొచ్చు, హైలైటర్, ఇంక్ కలర్, తర్వాత ఎరేజర్. ఎరేజర్ సహాయంతో మనం రాసిన రైటప్స్ని చెడిపేయచ్చు, ఓన్లీ మనం రాసిన వాటిని మాత్రమే చెడిపేయచ్చు, ఆల్రెడీ ఉన్న పీపీటీలో ఉన్న టెక్స్ట్ ఎరేజ్ కాదు. నెక్స్ట్ యారో ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఉండాలి, విజిబుల్గా ఉండాలి, హిడెన్గా ఉండాలి, ఇవన్నీ అవసరం లేదు. మనకు జస్ట్ మనకు మెయిన్గా కావాల్సింది పాయింటర్ ఆప్షన్స్లో పెన్ను, హైలైటర్ అండ్ ఇంక్ కలర్. లేదు అంటే నెక్స్ట్ ఎండ్ షో మాత్రం చేయకండి, మధ్యలో రికార్డింగ్ ఆగిపోతుంది. సో ఇది ఫస్ట్ స్లైడ్ రికార్డింగ్ అవుతుందండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, పాయింటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాయింటర్ ఆప్షన్స్లో యారో సెలెక్ట్ చేసుకోండి, యారో వచ్చేస్తుంది నెక్స్ట్. సో ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది లివింగ్ సెల్స్, బయోమాలిక్యూల్స్ ఆర్ ది ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది లివింగ్ సెల్స్ విచ్ ఇంక్లూడ్స్ ప్రోటీన్స్, లార్జర్ పాలిమర్ మాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ స్మాలర్ మాలిక్యూల్స్ సచ్ యాజ్ ప్రైమరీ మెటబోలైట్స్, సెకండరీ మెటబోలైట్స్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ కీబోర్డ్లో కూడా మీరు క్లిక్ చేయొచ్చు నెక్స్ట్ బటన్. అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైవ్ ప్రాసెసెస్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇన్ దట్ ఫోర్స్ ఫంక్షన్ ఇస్ దే స్టోర్ ఎనర్జీ అండ్ దే ఫార్మ్ సెల్ మెంబ్రేన్స్ అండ్ దే ప్రొవైడ్ స్ట్రక్చరల్ సపోర్ట్ అండ్ దే ఆల్సో హెల్ప్స్ టు కంట్రోల్ ద కెమికల్ రియాక్షన్స్ విచ్ ఆర్ టేకెన్ ప్లేస్ ఇన్ ద డిఫరెంట్ సెల్స్ అండ్ ఈవెన్ దే స్టోర్ హెరిడిటీ ఇన్ఫర్మేషన్ అండ్ కెమికల్లీ దే మేడ్ ప్రైమర్లీ బై ఫోర్ డిఫరెంట్ మాలిక్యూల్స్ అండి. ఇన్ దట్ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, టు సమ్ ఎక్స్టెంట్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ ఇస్ ఆల్సో దేర్. సో టు సమ్ ఎక్స్టెంట్ మీరు ఇక్కడ పాయింటర్ యూజ్ చేయాలంటే పాయింటర్ ఆప్షన్స్లో పెన్ యూజ్ చేసి మీరు దాన్ని రౌండప్ చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. సో నైట్రోజన్, కార్బన్, సల్ఫర్ ఇలా మీరు రికార్డింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఎప్పుడైతే రికార్డింగ్ మీరు స్టాప్ చేయాలనుకుంటున్నారో అప్పుడు డైరెక్ట్గా ఇదేమో పాస్ చేయొచ్చు, రికార్డింగ్ పాస్ అయిపోతుంది. మధ్యలో ఎక్కడన్నా మీకు బ్రేక్ వచ్చేస్తే పాస్ చేయొచ్చు. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే రెజ్యూమ్ రికార్డింగ్ అనుకుంటండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది రికార్డింగ్. చూడండి ఇక్కడ మీకు టైమింగ్ టైమర్ కూడా కనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ వెళ్ళాలంటే ఇది, అండ్ ఇది రిపీట్ చేయాలంటే ఇది, మళ్ళీ అదే స్లైడ్ని రిపీట్ చేయాలంటే ఇది. నెక్స్ట్ రికార్డింగ్ స్టాప్ చేయాలంటే సింపుల్గా చేయాల్సింది ఏం లేదు, మీరు జస్ట్ ఎండ్ షో కొట్టేయండి లేదా ఎస్కేప్ కొట్టేయండి. కీబోర్డ్లో ఎస్కేప్ కానీ లేదా రైట్ క్లిక్ చేసి ఎండ్ షో కొట్టేయండి, ఆటోమేటిక్గా మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ టు కీప్ యువర్ ఇంక్ యానొటేషన్స్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అంటే మీరు చేసిన వర్క్ ఆ వీడియోలో కూడా సేవ్ కావాలా అని చెప్పి అడుగుతుంది. సో కీప్ అనుకుంటండి ఎప్పుడైనా కానీ, ఒకవేళ మీరు కంటిన్యూ చేయాలనుకుంటా ఆ యానొటేషన్స్, లేదు అంటే డిస్కార్డ్ చేయండి. నేను ఇక్కడ కీప్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు చూపించాలి నేను అది. సో ఎప్పుడైతే మీరు కీప్ అని కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎండ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది 1-2 మినిట్స్. సో ఇప్పుడు ఎండ్ అయిపోయిందండి, మొత్తం స్లైడ్ షో ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వీడియోగా కన్వర్ట్ కాలేదు ఇంకా, జస్ట్ మీరు ఏం చేశారు ఇక్కడ మీరు క్లియర్ గమనిస్తే మొత్తం 4 స్లైడ్స్ ఉన్నాయి. 4 స్లైడ్స్లో సపోజ్ ఫస్ట్ స్లైడ్స్కి 39 సెకండ్స్ తీసుకున్నారు, సెకండ్ స్లైడ్కి 29 సెకండ్స్, థర్డ్ స్లైడ్కి 26 సెకండ్స్ అండ్ ఫోర్త్ స్లైడ్కి 42 సెకండ్స్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, లేదా సింపుల్గా ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్లకుండా సింపుల్గా కీబోర్డ్లో F12 అన్న క్లిక్ చేయండి. కీబోర్డ్లో F12 ఫంక్షనల్ కీ 12 కానీ లేదా ఫైల్లో సేవ్ యాజ్ కానీ క్లిక్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఈ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలని అడుగుతుంది. అంటే లొకేషన్ అడుగుతుంది అండ్ అదేవిధంగా మీరు ఎక్కడ దాన్ని ఎలా సేవ్ చేయాలనుకుని అడుగుతుంది. సో నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను, గమనించండి, సేవ్ టు డెస్క్టాప్ అండ్ సేవ్ యాజ్ టైప్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఇక్కడ. సో ఈ ఆప్షన్ జనరల్గా 2010 అబోవ్ వాటిలోనే ఉంటుంది, అంటే సేవ్ యాజ్ టైప్ ఉంటుంది. కానీ ఇది మనం క్లిక్ చేసినప్పుడు మనకు చాలా ఫార్మాట్స్ వస్తాయి ఇందులో,
అందులో మనకు మేజర్గా కావాల్సిన ఫార్మాట్ ఏంటి అంటే విండోస్ మీడియా వీడియో, విండోస్ మీడియా వీడియో. అందులో WMV అంటారు ఫార్మాట్, WMV ఫార్మాట్ లేదా విండోస్ మీడియా వీడియో ఫార్మాట్ అంటారు. ఈ ఫార్మాట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ పవర్ పాయింట్ 2010 పైన ఉన్నటువంటి వాటిలో ఈ ఆప్షన్, 2007లో ఇది మీకు కనిపించదు. సో విండోస్ మీడియా వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను నా ఛానల్ పేరు ఇస్తున్నాను, సైన్స్ టెక్. ఆ తర్వాత మీరు సేవ్ చేయండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సేవ్ యాజ్ టైప్లో విండోస్ మీడియా వీడియో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగానే సేవ్ అవుతుంది, వీడియోగా కాదు. సో విండోస్ మీడియా వీడియోని సెలెక్ట్ చేయండి, సేవ్ కొట్టేయండి. కొంత టైం తీసుకుంటుంది అది కన్వర్ట్ కావడానికి. పీపీటీ కాస్త మీకు ఇక్కడ కనిపిస్తుంది సేవింగ్ ఫైలు. సో పీపీటీ కాస్త వీడియోలోకి కన్వర్ట్ కావడానికి మీకు ఇక్కడ చూస్తే క్రియేటింగ్ వీడియో సీన్ టెక్ WMV అంటే విండోస్ మీడియా వీడియో. సో డిపెండింగ్ ఆన్ ద ఫైల్ సైజ్ అంటే మీరు మాట్లాడిన డ్యూరేషన్ని బట్టి, నెంబర్ ఆఫ్ స్లైడ్స్ని బట్టి, అందులో ఉండే కాంటెంట్ని బట్టి ఈ క్రియేషన్ అనేది కొంత టైం తీసుకుంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. మీరు బిఫోర్ క్లోజ్ చేస్తే అది సేవ్ కాదు, డిస్కార్డ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా ఇది కంప్లీట్గా సేవ్ అయ్యేంత వరకు, ఇది ఈ బాక్స్ మొత్తం ఫిల్ అయ్యేంత వరకు కూడా, సేవ్ అయ్యేంత వరకు కూడా మీరు దీన్ని క్లోజ్ చేయొద్దు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని. ఎప్పుడైతే ఇది సేవ్ అవుతుందో, క్రియేట్ అవుతుందో, అప్పుడు దీన్ని ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇమేజెస్ వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇమేజెస్ వాడినప్పుడు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇమేజెస్ అనేవి కాపీరైట్తో అవి పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేస్తారు. అంటే లిమిటెడ్ వాటికి ఒక్కో దానికి ఒక రకమైన కాపీరైట్ ఉంటుంది. కొన్ని కొన్ని ఇమేజెస్ రీయూజ్ చేసుకునేటట్టుగా, ఎడిట్ చేసుకునేటట్టుగా, కమర్షియల్ యూజ్ చేసుకునేటట్టుగా ఉంటాయి కొన్ని ఇమేజెస్. కొన్ని ఇమేజెస్ ఓన్లీ యూజ్ చేసుకునేటట్టుగా, షేర్ చేసుకునేటట్టుగా ఉంటాయి. కొన్ని నాన్ కమర్షియల్గా రీయూజ్ చేసుకోవచ్చు అండ్ నాన్ కమర్షియల్గా షేర్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ మీరు అవాయిడ్ చేయండి. ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే ఎలాంటి ఇమేజెస్ యూజ్ చేయాలి అంటే రీయూజబుల్ అండ్ ఎడిటబుల్, కమర్షియల్లీ ఎడిటబుల్ ఇమేజెస్ని మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ కాకుండా ప్రైవేట్ కానీ అన్లిస్టెడ్ కానీ మీరు ఒకవేళ పెట్టేస్తే ప్రాబ్లం లేదు, కానీ పబ్లిక్గా మీరు పెట్టినప్పుడు మాత్రం ఒకవేళ ఆ కాపీరైట్ పర్సన్ ఏదైనా చూసినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో క్రియేట్ అవుతుందండి, అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. విండోస్ మీడియా వీడియో ఫార్మాట్ కూడా మీకు యూట్యూబ్లో యాక్సెసబుల్గా ఉంటుంది. సో అంటే మళ్ళీ కన్వర్ట్ వేరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఫార్మ్ ఎలా ఉంటుంది, మనం క్రియేట్ చేసినటువంటి వీడియో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో మీకు డెస్క్టాప్ మీద ఆ విండోస్ మీడియా వీడియో ఫైల్ వచ్చేసింది, చూడండి క్రియేట్ అయిపోయింది. నేను ఇంతకుముందు సైన్స్ టెక్ అనే పేరుతో క్రియేట్ చేశాను కదా, సో దాన్ని ఓపెన్ చేద్దాం. నేను VLCలో ఓపెన్ చేయొచ్చు, నేను విండోస్ మీడియా ప్లేయర్లో ఓపెన్ చేస్తున్నాను. సో రికార్డ్ అయిన వీడియోని ప్లే చేస్తున్నాను కాబట్టి వాయిస్ తక్కువగా వస్తుంది, వాయిస్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రోటీన్స్, లార్జర్ పాలిమర్ మాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ స్మాలర్ మాలిక్యూల్స్ సచ్ యాజ్ ప్రైమరీ మెటాబోలైట్స్, సెకండరీ మెటాబోలైట్స్ అండ్ న్యాచురల్. నెక్స్ట్ కీబోర్డ్లో కూడా మీరు క్లిక్ చేయొచ్చు నెక్బటన్. అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ మెంబ్రేన్స్ అండ్ దే ప్రొవైడ్ స్ట్రక్చరల్ సపోర్ట్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ది బయోమాలిక్యూల్స్ ప్రైమర్లీ బై ఫోర్ డిఫరెంట్ ఫాస్ఫరస్. ఇలా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని స్లైడ్ షో ద్వారా రికార్డ్ చేయొచ్చు అన్నట్టు, విండోస్ మీడియా వీడియో ఫైల్ రూపంలో కన్వర్ట్ చేసి దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్లో.
సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని రికార్డ్ చేయడానికి సులభమైన పద్ధతుల్లో రెండవ పద్ధతి జూమ్ ద్వారా రికార్డింగ్ చేయడం. దానికోసం నేను గూగుల్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను, అడ్రస్ బార్లో జూమ్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి జూమ్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే జూమ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీకు రైట్ సైడ్లో చూసినట్లయితే జాయిన్ ఏ మీటింగ్, హోస్ట్ ఏ మీటింగ్, సైన్ ఇన్. ఫస్ట్ సైన్ ఇన్ అయిన తర్వాత హోస్ట్ చేయొచ్చు, లేదా హోస్ట్ అవుతున్న సందర్భంలోనే హోస్ట్లో క్లిక్ చేసిన తర్వాత కూడా సైన్ ఇన్ కావచ్చు. మొత్తానికైతే సైన్ ఇన్ కావాలి కాబట్టి ఫస్ట్ నేను సైన్ ఇన్ అవుతున్నాను. సో గూగుల్ అకౌంట్ అడుగుతుంది, సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను. లేదా మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా సైన్ ఇన్ విత్ గూగుల్ అని కొట్టేస్తే మన అకౌంట్లో ఏమి ఉంటాయి అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నేను నా అకౌంట్ని చూజ్ చేసుకుంటున్నాను, చూజ్ అకౌంట్ ఆప్షన్ ద్వారా. సో తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎప్పుడైతే నెక్స్ట్ అని క్లిక్ చేస్తామో మనం సైన్ ఇన్ అవుతాం, అంటే మన జీమెయిల్ అకౌంట్ ద్వారా జూమ్లో సైన్ ఇన్ అవుతున్నాము. మీరు ఫేస్బుక్ ద్వారా కూడా సైన్ ఇన్ కావచ్చు. మీకు ఎప్పుడైతే సైన్ ఇన్ అవుతారో కాగానే మీటింగ్ షెడ్యూల్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఇవన్నీ చూడడం కంటే బెటర్గా మీరు ఈ రైట్ సైడ్ కార్నర్లో షెడ్యూల్ మీటింగ్, జాయిన్ మీటింగ్ అండ్ హోస్ట్ మీటింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. షెడ్యూల్ మీటింగ్ అంటే రేపు ఎల్లుండి లేదా 1-2 అవర్స్ తర్వాతనో, లేదా ఒక 1 మంత్ తర్వాతనో మీరు షెడ్యూల్ చేయాలనుకుంటే ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు, టైం అండ్ డేట్ ఇస్తూ ఇక్కడ. అండ్ జాయిన్ మీటింగ్ అనే ఆప్షన్ ద్వారా మీరు డైరెక్ట్గా వేరే వాళ్ళు హోస్ట్ చేసిన మీటింగ్ కోడ్తో ఇక్కడ జాయిన్ కావచ్చు. ఇప్పుడు నేను ఎందుకంటే మనం జాయిన్ అవుతే పీపీటీ రికార్డింగ్ చేయడం ఒకటి, నెక్స్ట్ పీపీటీ స్క్రీన్ షేర్ కావడం అనేది హోస్ట్ పర్మిషన్ ఇస్తే తప్ప మనకు రాదు. కాబట్టి జాయిన్ మీట్ కాకుండా హోస్ట్ ఏ మీటింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. విత్ వీడియో ఆనా, వీడియో ఆఫ్ ఆ, స్క్రీన్ షేర్ ఓన్లీనా అడుగుతుంది. సో ఇక్కడ స్క్రీన్ షేర్ ఓన్లీ అని అడిగితే ఏంటంటే మీకు మీటింగ్ ఐడి కావాల్సి వస్తుంది. కాబట్టి జస్ట్ విత్ వీడియో ఆన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు వీడియో ప్యానెల్ కూడా రావాలి అంటే విత్, ఆ తర్వాత మీకు ఓపెన్ యూఆర్ఎల్ జూమ్ లాంచర్ అని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు జూమ్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీకు జూమ్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మీకు న్యూ మీటింగ్ అనే ఆప్షన్, జాయిన్, షెడ్యూల్, స్క్రీన్ షేర్, ఇంతకుముందు లాగానే 4 ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ న్యూ మీటింగ్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు మీటింగ్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఇందులో ఆప్షన్ చూసినట్లయితే ఇది ఫుల్ స్క్రీన్ ఎంటర్ కావడానికి, అండ్ ఇదేమో ఆడియో మ్యూట్ కావడానికి, అండ్ ఇదేమో వీడియో స్టాప్ కావడానికి. ఇది క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్లో మారుతుంది, అండ్ స్క్రీన్ కూడా మీకు ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది. సో అలా. అండ్ సెక్యూరిటీ పార్టిసిపెంట్స్, మీరు ఒకరే ఉంటారు కాబట్టి ఒకరే పార్టిసిపెంట్స్, ఎవరిని కూడా యాడ్ చేయకుండా ఒకళ్ళు రిక్వెస్ట్ వచ్చినా కానీ. అండ్ చార్ట్స్ అవసరం లేదు మనకు. ఇక్కడ స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ అవసరము. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే మీరు ముందే రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయొద్దు. ముందే రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటి అంటే మీరు పీపీటీ ఓపెన్ చేసి ఆ పీపీటీ ఓపెన్ చేయాలి, పీపీటీలో స్లైడ్ షో అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి, ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తే మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రికార్డింగ్. ప్రాసెస్ లేదు, అంటే రెడీగా ఉన్నాను. మీరు ముందే రికార్డ్ చేస్తే ఆ పీపీటీ ఓపెన్ చేయడం కూడా రికార్డ్ అవుతుంది, ప్లస్ స్లైడ్ షో అనే బటన్ క్లిక్ చేయడం, ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అలా కాకుండా ఫస్ట్ స్క్రీన్ షేర్ చేయండి, ఆ తర్వాత రికార్డ్ అని క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే స్క్రీన్ షేర్ చేసి మీరు పీపీటీ ఓపెన్ చేసి స్లైడ్ షో పెట్టేసుకున్న తర్వాత, మీరు ఓకే అనుకున్న తర్వాతనే రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే మీరు ఓకే అనుకున్నప్పటి నుంచే రికార్డ్ అవుతుంది. సో ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అయితే ఇక్కడ స్క్రీన్ షేర్ చేయడానికి ముందు మీరు ఏం చేయాలంటే స్క్రీన్ షేర్ అనే ఆప్షన్లో మీకు ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్స్, ఆల్రెడీ ఓపెన్ చేసిన ఐకాన్స్ మీకు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏం చేయండి, సింపుల్గా మీరు ఏదైతే పీపీటీని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఆ పీపీటీని ఓపెన్ చేసి పెట్టుకోండి. కాబట్టి నేను ఫస్ట్ పీపీటీ ఓపెన్ చేస్తున్నాను స్క్రీన్ షేర్ చేయడానికి ముందు. సో ఇక్కడ నాది ఇది పీపీటీ. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకు టాస్క్ బార్ మీద కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను జూమ్ మీటింగ్లోకి వెళ్తున్నాను, జూమ్ మీటింగ్లోకి వెళ్తున్నాను. ఎందుకు ఇలా చేశాను అంటే మీరు స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు, సపోజ్ నేను ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి, చేసినప్పుడు మీకు ఈ బేసిక్ అనేటువంటి ఈ ఆప్షన్లో మనకు కొన్ని కనిపిస్తున్నాయి చూడండి. అందులో ఒకటి స్క్రీను, అంటే
మీ డెస్క్టాప్ వైట్ బోర్డు ఐఫోన్ అండ్ పీపీటీ అండ్ జూమ్ అంటే నేను ఇక్కడ టాస్క్ బార్ మీద ఈవెన్ ఇవే ఓపెన్ చేశాను కాబట్టి మీకు చూడండి ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ అయ్యింది అండ్ జూమ్ది ఓపెన్ అయ్యింది పీపీటీ ఈ మూడు మాత్రమే ఓపెన్ అయ్యాయి కాబట్టి మీకు అవే కనిపిస్తున్నాయి అండ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది సో స్క్రీన్ మీరు ఓపెన్ చేసుకుంటే ఏమో మళ్ళీ పీపీటీ ఓపెన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా మీరు పీపీటీ ఓపెన్ చేసి పెట్టుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు పీపీటీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది పీపీటీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఏం చేయండి స్లైడ్ షో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి దీనికోసం కీబోర్డ్లో F5 కానీ ఫంక్షనల్ కీ 5 కానీ లేదా ఇక్కడ ఈ చిన్న బటన్ ఉంది కదా కెమెరా లాగా సో దాన్ని క్లిక్ చేయండి మీకు స్లైడ్ షో స్టార్ట్ అవుతుంది స్లైడ్ షో స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఈ బాక్స్లో మీకు మ్యూట్ ఆప్షను అండ్ స్టార్ట్ వీడియో ఆప్షను అండ్ వీడియో నేను ఆఫ్ చేశాను కాబట్టి మీకు వీడియో కనిపించట్లేదు ఆన్ చేస్తే మీకు వీడియో ప్యానల్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే వీడియో ప్యానల్ వస్తుంది నాకు డెస్క్టాప్కి కెమెరా లేదు కాబట్టి నేను కనిపించట్లేదు సో మీరు ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఆన్ చేయొచ్చు సో మీరు కనిపించాలంటే వీడియో ఇవి లేదు మీకు డెస్క్టాప్ అయ్యి ఉండి ల్యాప్టాప్ అయితేనే డిఫాల్ట్గా అందులో కెమెరా ఉంటుంది కాబట్టి మీరు దానికి సపరేట్గా వెబ్ క్యామ్ ఏం కొనాల్సిన అవసరం లేదు కానీ డెస్క్టాప్లో ఏంటంటే వెబ్ క్యామ్ ఉండదు మీరు బయట విడిగా కొనుక్కోవాలి సో అటువంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కెమెరా లేదు కాబట్టి ఆటోమేటిక్గా మీరు వీడియోని స్టాప్ చేయొచ్చు అప్పుడు మీకు వీడియో ప్యానల్ డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా తర్వాత పార్టిసిపెంట్స్ ఇవన్నీ చూసింది అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ అవుతున్న చూడండి మీకు క్లియర్గా చూస్తే రెడ్ కలర్లో యూఆర్ స్క్రీన్ షేరింగ్ సో అంటే మీరు స్క్రీన్ని షేర్ చేస్తున్నారు అండ్ స్టాప్ షేర్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే షేరింగ్ ఆగిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి యానోటేషన్స్ చేయొచ్చు దీంతో అండ్ ఇక్కడ మోర్లోకి వెళ్ళి రికార్డ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇంతకుముందేమో మనకు రికార్డ్ అనే ఆప్షన్ ఎక్కడుందండి షేర్ అనే ఆప్షన్ పక్కనే ఉంది కానీ ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ మోర్లో ఉంటుంది ఇప్పుడు మోర్లోకి వెళ్ళండి రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఎప్పుడైతే రెడీ అవుతారో రికార్డ్ చేయడానికి అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి అంతేగాని ముందు రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆ తర్వాత మీరు పీపీటీ స్లైడ్ షో పెట్టుకుంటే ముందు దాంతో రికార్డ్ అవుతుంది మళ్ళీ దానికోసం ఒక సాఫ్ట్వేర్ కావాలి కట్ చేయడానికి సో సింపుల్గా వితౌట్ కట్టింగ్ మీరు సింపుల్ టెక్నిక్గా ఏం చేయొచ్చు అంటే రికార్డ్ అనే ఆప్షన్ మీరంతా రెడీ అయిన తర్వాతనే రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇంకొక విషయం అండి జూమ్ బేసిక్ సబ్స్క్రైబర్స్కి అయితే నేను 40 మినిట్స్ కదా మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 40 మినిట్స్లో బిఫోర్ 10 మినిట్స్ మీకు అయిపోయినా కానీ బిఫోర్ 10 మినిట్స్ అయిపోయినా ఆ 30 మినిట్స్ ఇంకో వీడియోలో ఇంకొక స్క్రీన్ షేర్ అప్పుడు ఒక 10 మినిట్స్ కలిపి 40 మినిట్స్ మీరు రెండు కలిపి షేర్ చేయొచ్చు సో ఇప్పుడు నేను రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను దానికోసం కంట్రోల్ ఆర్ అని కొట్టచ్చు లేదా డైరెక్ట్గా రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు సో రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పాస్ రికార్డింగ్ అవుతుందండి సో ఇప్పుడు నాది రికార్డింగ్ అవుతుంది మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే ఆప్షన్ రౌండ్ కలర్లో రెడ్ కలర్లో ఒక డాట్ కనిపిస్తుంది రౌండ్ సర్కిల్ కనిపిస్తుంది కదా అది రికార్డింగ్ ఆప్షన్ ఇంతకుముందు లేదది ఇప్పుడు ఉంది సో మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది క్లియర్గా పాస్ రికార్డింగ్ స్టాప్ రికార్డింగ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు కీబోర్డ్లో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ స్లైడ్ మీరు ఏ స్లైడ్ కంటే ఆ స్లైడ్కి వెళ్ళి రికార్డ్ చేసుకోవచ్చు అట్లా మీరు అప్ టు చివరి స్లైడ్ వరకు కూడా మీరు రికార్డ్ చేయొచ్చు మీ డ్యూరేషన్ కూడా 40 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అందులో 30 మినిట్స్ ఉండి 10 మినిట్స్ వేస్ట్ అయినా మిగిలిన 10 మినిట్స్ కోసం మళ్ళీ ఇంకొక మీటింగ్ స్టార్ట్ చేసి ఈ రెండు కలిపి మీరు వీడియో అప్లోడ్ చేయొచ్చు అయితే ఇక్కడ ఒకవేళ మీరు 30 మినిట్స్ 10 మినిట్స్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లో వీడియో మెర్జర్స్ ఉంటాయి మెర్జర్స్ అనే ఆన్లైన్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి సో ఆ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మీరు 30 అండ్ 10 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న రెండింటిని కూడా కలిపి 40 మినిట్స్ వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు సో ఇక్కడ దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మన జూమ్ యాప్లో డైరెక్ట్గా MP4 వీడియోగా కన్వర్ట్ అవుతుంది డైరెక్ట్గా MP4 వీడియో సో మీకు అది కూడా చూపిస్తాను నేను ఆ ఫైల్ ఎలా ఉంటుంది మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీరు తర్వాత నేను జస్ట్ ఈ వీడియోలో మీకు రికార్డింగ్ ఎలా చేయాలి అనే ఆప్షన్సే చూపిస్తున్నాను సో సపోజ్ ఇంతటితో మీ వీడియో ఆగిపోయింది అనుకోండి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి
స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది. అంటే రికార్డింగ్ స్టాప్ అయినంత మాత్రాన రికార్డ్ సేవ్ కాలేదు. ఇప్పుడు మీరు చేసిందంటే రికార్డ్ సేవ్ కాలే. మీరు ఎప్పుడైతే మీటింగ్ని ఎండ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ సిస్టంలో డాక్యుమెంట్స్లో జూమ్ ఫైల్లో మీ వీడియో ఇప్పటివరకు చేసిన స్క్రీన్ షేర్ రికార్డింగ్ అంతా కూడా సేవ్ అవుతుంది. సో స్టాప్ షేర్ కొట్టేయండి. ఎప్పుడైతే రికార్డింగ్ స్టాప్ చేస్తారో తర్వాత స్క్రీన్ షేర్ కూడా ఆపేసేయండి. దానికోసం స్టాప్ షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. షేరింగ్ ఆగిపోతుంది, మళ్ళీ క్యాజువల్గా వచ్చేస్తుంది స్క్రీన్. షేరింగ్ ఆగిపోయి ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, అది షేరింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి, మీకు రికార్డింగ్ ఆప్షన్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మీటింగ్ని ఎండ్ చేయండి. సో ఎండ్ చేయగానే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మీటింగ్ ఎండ్, ఇక్కడ లీవ్ మీటింగ్ ఎండ్ మీటింగ్ తేడా గమనించండి. లీవ్ మీటింగ్ అంటే ఒకవేళ మోర్ దాన్ వన్ పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒకవేళ మీరు మీటింగ్ని లీవ్ చేయాలి, మిగతా వాళ్ళతో మీటింగ్ కంటిన్యూ కావాలనుకుంటే లీవ్ మీటింగ్. ఇక్కడ మీరు ఒకరే ఉన్నారు, రికార్డింగ్ పర్పస్లోనే చేస్తున్నారు కాబట్టి ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యేటప్పుడు మీ ఇక్కడ క్లియర్గా చూడండి, మీటింగ్ ఎండ్ కాగానే మీకు జూమ్ కన్వర్టింగ్ ద రికార్డింగ్ అని మీకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో అట్లా మీ ఇంతవరకు చేసిన షేరింగ్ అంతా కూడా మీకు రికార్డ్ రూపంలో షేర్ అవుతుంది. ఇప్పటివరకు చేసిన అంతా కూడా రికార్డింగ్ రూపంలో షేర్ అవుతుంది, అది కూడా MP4 ఫైల్ ఫార్మాట్లో. సో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి. మధ్యలో ఎప్పుడు కూడా స్టాప్ కన్వర్టింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయొద్దు. అది క్లిక్ చేస్తే రికార్డింగ్ ఆర్ కన్వర్టింగ్ ఆగిపోతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీటింగ్ ఎండ్ అని క్లిక్ చేసిన తర్వాతనే ఫైలు, మీ ఫైలు కన్వర్ట్ అవుతుంది రికార్డింగ్గా. కాబట్టి మీరు డైరెక్ట్గా ఎండ్ అయిన తర్వాత ఇది స్టాప్ కన్వర్టింగ్ చేశారనుకోండి, ఏదో అవుతుందని చెప్పేసి మీరు స్టాప్ కన్వర్టింగ్ క్లిక్ చేశారనుకోండి, మీ రికార్డింగ్ కన్వర్ట్ కాదు, ఇంతవరకు చేసిన వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఈ రెండు పద్ధతుల ద్వారా చాలా సులభంగా ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ లేకుండా, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ లేకుండా సులభంగా మనం వీడియోని, పీపీటీని వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా నాకు ఫైల్లో మై డాక్యుమెంట్స్లో జూమ్ అనే యాప్లో మీకు అది క్రియేట్ అయింది. సో ఇక్కడ ఫైల్ చూడండి, మీరు చూస్తే లెంత్ వచ్చేసి 2 minutes 15 seconds అండ్ MB వచ్చేసి 1.52 MB, చాలా తక్కువ సైజ్ ఉంది అండ్ MP4 ఫార్మాట్లోకి ఉంది. సో నేను అది ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు ఎక్కడ కూడా వేరే డిస్టర్బెన్స్ ఏది లేదు, అంటే పైన కింద కానీ ఏదైనా స్క్రీన్ ట్యాబ్స్ కానీ ఏవి లేవు. డైరెక్ట్గా మీరు ఓన్లీ స్లైడ్ షో మాత్రమే షేర్ చేశారు, నీట్గా ఉంటుంది. సో ఇలా మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని స్లైడ్స్ని పీపీటీలోకి రెండు పద్ధతుల్లో, ఫస్ట్ పద్ధతి చెప్పినట్టుగా 2010 కంటే అబోవ్ ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా అండ్ రెండవ పద్ధతి జూమ్ ద్వారా సులభంగా కన్వర్ట్ చేయొచ్చు.